خلاص شباب بلندر كبير أصلاً كلنا نتاعي يلا بلا وطلب فاهم موسم يا ريس هنيتي بكرة إذا بترول وديسنا ما الله تكيرو بكرة جنر هاي మొత్తం అయితే బౌలింగ్ అయిపోయింది పొద్దున ఐదు గంటలకు పోవాలనుకున్నాము ఐదు కాస్త ఆరైంది ఆరు కాస్త ఏడైంది రెండున్నర అవుతుంది ఇప్పుడు నేను చేసేసరికి ఏకాలం అవుతుంది ఒక రూమ్ కొడుకుని మస్తు అనిపించింది పెద్ద లైన్లు ఎక్కువ కార్లు అయితే బండ్లు అయితే లేవు ఓవర్ ఆర్ అయిపోయింది రెండు గంటలకి వచ్చింది నచ్చిన సంతానం కిందకి వచ్చాం ఆడికి చాలా దూరం ఉంది ఆడ వీడియో మిస్ అయింది మధ్యన అందుకే ఇక్కడ బైక్ తీర్చి స్టార్ట్ చేసినాక మధ్యలో వీడియో అంతా పోయింది ఎండకు ఉంది అంటారు ఎలుగొండ దగ్గర ఉంటుంది భువనగిరి నుంచి బయట తీసుకుంటే ఫస్ట్ ఎలుగొండ వస్తుంది ఎలుగొండ తర్వాత ఎండకొండ వస్తుంది ఎండకొండ ఇట్లా ఇండ్లకి నుంచి ఎక్కడికి పోవాలి ఒకసారి 10 సంవత్సరాల కింద వచ్చిన అంతమందికి అయితే చిన్నప్పుడు బాగా దావతులు చేస్తుండే మా చుట్టాలు మా ఒళ్ళు కూడా బాగా దావతులు చేస్తుండే ఇది తీసుకొస్తుండే అప్పుడు రోడ్డు ఉండకపోయేది ఇప్పుడు నయం మంచిగా భావిష్యత్ రోడ్డు చుట్టూ పొలాలు అవి కనబడేవి ఆ మూడు గుట్టలు ఇక్కడ చూస్తే ఫ్లవర్స్ అలా మంచిగా అనిపిస్తాయి అరే లైన్ ఉండే కదా అని ఆడికి పోయిన తర్వాత చెప్తా ఎట్లుంటావు మస్తు కథలు కథలు చెప్తుండే ఆ గుట్టల గురించి ఒకసారి ఇట్లనే మేకలు కాసుకునే టైం పోయి రాలేదు అని చెప్తుండే అప్పుడు చిన్నప్పుడు కథలు అవో ఇట్లా ఫ్లవర్స్ అలా ఉన్నట్టు అనిపిస్తాయి ఒకసారి ఒకదాని ముందు ఒకటి ఉన్నట్టు అనిపిస్తే ఒకసారి ఎన్నో వరుసగా ఉన్నట్టు అనిపిస్తాయి దగ్గర పోతున్నా కొద్దీ పెద్ద అవుతుంటాయి ఎంతైనా మన ఊరు మన ఊరు పొద్దున్నే లేచి కాలు తీసుకొని బయటకు వస్తే మంచిగా ఊర్లోకి పచ్చగా చల్లగా మస్తు అనిపిస్తుంది యాక్టివ్గా మేము ఎవరికైనా దూరం పోవాలంటే పొద్దున్నే లేచి వెళ్ళిదంటే మస్తు ఇష్టం స్నానాలు చేసి కార్లో చూస్తున్నాము అంటే కథం ఇక కావాల దగ్గరికి అయితే వచ్చినాం వీడికించి ఎక్కాలన్నమాట నేను 10 సంవత్సరాల కింద వచ్చినప్పుడు డైరెక్ట్ కార్లో ఉండే ఈసారి మాత్రం మెట్ల కింద వస్తామని చెప్పి మొక్కునుండే బుజ్జి కుబ్బరికాయ పెట్టి మొక్కు పెట్టి మొక్కి ఎక్కువని దగ్గర దగ్గర 100 సంవత్సరాలు అయింది నేను మెట్లు వేసి మా చిన్న సానికి జై అని చెప్పి కుబ్బరికాయ పెట్టి ఇక మెట్ల కొంత ఎక్కినాం మెట్లు కూలిపోయినాయా మొత్తం చెట్లు మొత్తం మెట్ల మీదకి వచ్చేసినాయి ఆడ పైన కనబడేది ఆడంతా గుడి ఇట్లా అని ఉరుక్కుంటే పోవాలి మొత్తం అక్కడ నుంచి రోడ్డు పడ్డాక ఎవరు మెట్లు ఎక్కుతూనే అన్నట్టు మొత్తం కూలిపోయినాయి కూలిపోతున్నాయి ఇక కొన్ని రోజులు ఆ చెట్లు కూడా మొత్తం మెట్ల మీదకి వస్తాయి ఇంకా చిన్నప్పుడు మస్తు పెద్ద ఉండే చెట్లు ఇప్పుడు చాలా తక్కువ అయింది కార్లో లేనప్పుడు మొత్తం ఇరికించి ఎక్కుతుంది అందరు జనాలు ఫుల్ గుంపులు గుంపులు ఎక్కుతుండే తిండి లేదు పొద్దున్న నుంచి వర్షం తర్వాత ఉందామని అనుకున్నాం అక్కడ వారం చూసింది ఇప్పుడు రోడ్డు వచ్చింది రోడ్డు ఉంది కలిసి నడుచుకుంటూ పోవాలి కనుక పెద్ద హనుమాన్ విగ్రహం పెట్టేది అవపడుతుందా మస్తు అవపడుతుంది కదా మంచి కొండ మీద ఎట్లా ఇట్లా గాల్లో నించున్నట్టు ఉన్నాడు అన్నయ్య అయితే కాదు పైకి ఎక్కిన తర్వాత అంతా వర్షపుతం వస్తుంటారు పచ్చగా ఇదంతా ఇట్లానే మెట్ల రోడ్ వేసేసారు మెట్లు వీలబట్టి వేట కోసం పోయినట్టు అనిపిస్తున్నాయి నాకైతే ఈ గుట్టకి ఎక్కుతున్నప్పుడు అవన్నీ మెట్లు పాతాయి వీలబెట్టారు డెవలప్మెంట్ కావాలి కానీ పాతవి అట్లనే ఉంచుకొని డెవలప్మెంట్ చేసుకోవాలి ఎప్పటికీ బాగుంటాయి మేము మొత్తానికి కొండ మీదకి వచ్చినాం ఇదే మచ్చ నరసింహస్వామి గుడి అప్పుడైతే ఈ మండపాలు ఏం లేకుండా జస్ట్ గుర్రా గుడి ఉంటుండే షెడ్ కూడా ఉండకపోయేది కానీ ఏమి ఉండకపోయేది అసలు ఈ బిల్డింగ్ ఉంటుండే అంతే కాలు కడుక్కునేది ఆ ఇన్సూరేషన్ అటు గట్టొకటి గాడ ఒకటి ఉంది వస్తుంటుందేమో ఒక్క వరుసలు ఉన్నట్టు అనిపిస్తాయి ఇటొకటి ఉంది గీ ఒకటి గాడ ఒకటి ఉంది మచ్చ నరసింహస్వామి గుండం ఆడ గుడి ముందుకు ఇల్లు ఎక్కింది దిగి అటు పోవాలి గుడి గుండంలో 3 నామాల చేపలు ఉంటాయి 10 సంవత్సరాల కింద వచ్చినప్పుడు చూసిన మంచి ఇవి కనబడ్డాయి ఇప్పుడు మస్తు డైలైనా మస్తు టైం స్పెండ్ చేసినాం మీకు చూపిద్దామని అస్సలు రాలే అవి ఉన్నాయంట కానీ కింద ఉన్నాయంట చాలా కష్టం అంట పైకి రానికి చాలా తక్కువ కనబడతాయంట పైన పక్క పూజారి హోమం చేస్తుంది అవి గుడి ఈ గోడ అంతా ఏముండకపోయేది నీళ్లు గుళ్ళకి వస్తుండే పూజారి నీళ్ళలోనే ఉంటుంది ఇప్పుడు నీళ్లు రాకుండా ఇట్లా వట్టేశ్వరి గోడ అవన్నీ అవి ఆడ అచ్చిన అవుతుంది అట్లనే ఇక అన్నదాన కార్యక్రమంకి వచ్చినండే రమ్మని ఒక తీరు అన్నారు ఇక పోవడం రావాలంటే పోవడం అక్కడ మా రెండో చెల్లె ఇక్కడ మా పిన్ని ఇక్కడ మా చిన్న చెల్లె అన్నదానాలు కూడా చేసినాం అన్నదాన పేరు మీద మా ఆవిడ వచ్చి మస్తు అన్ని వెలిగించి పరేసిండు
సంవత్సరంకే. ఇండియాకి వచ్చినప్పుడే గుళ్ళు, గోపురాలు, అన్నదానాలు, హోమాలు హోమాలు కూడా చేయించుండే. ఆ తవారాలు చూపిస్తే హోమంలో ఒక సమంత వచ్చినాం అయిపోయింది. హోమం ఒకటి హోమాలు అయిపోయినా ఇంకా ఇట్లా పుట్టినరోజు ఉండే ఇట్లా వచ్చి చేస్తాను అనుకోలేదు నేను. రాత్రి నన్ను అనుకున్నాను లేపు డ్రెస్ వేపించి కట్ట చప్పగా అని చెప్పించి వేపించారు. బయట రోడ్డు మీద ఒకటే వెళ్ళి చుట్టుపక్కల వచ్చి రెండు నేను ఒకటే వేరు. ఏ గన్ను ఎప్పుడు మీరు ఇట్లా కట్టుకోద్దు లోపలికి, నా గుణాలు అట్లా కట్టుకున్నా బయటకు కట్టుకోవాలంట. అవి నిత్యరాజులు వచ్చి నా గుండె మీద పడుతున్నాయి. ఏమైనా ఏంద్రా కాలిపోయారా అంటున్నావు, ఇంకే తమ్ముడు కాలిపోయారా అంటున్నావు, ఇంకే తెల్ల అది అయిపోయింది. ఇంకేదో ఉందో ఆ గన్ను ఉందో మా వాళ్ళ దింకుడు ఉందో మా పిల్లలు వచ్చారు, మా చెల్లెలు తమ్ముడు మా చెల్లి అందరూ మంచిగా సర్ప్రైజ్ చేశారు బర్త్డేకి. నా జిల్లా ఫస్ట్ టైం ఇట్లా రాత్రి 10 గంటలకి బర్త్డే చేసుకోవాలి సర్ప్రైజ్ ఇచ్చాడు. మా మామ ఏర్పట్టుకొచ్చిన మళ్ళీ హోమాలు అన్నదానాలు పూజలు కొన్ని అన్నీ ఇక తీసుకున్నాం అని అనుకున్నాము. కానీ ఒకటి మర్చిపోయినాము, మళ్ళీ సార్ వెనక్కి ఇవ్వాలి. ఇక ఎయిర్పోర్ట్ లో దింపడానికి మా చెల్లెళ్ళు, బావలు, తమ్ముళ్ళు, మా పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు అందరు వచ్చారు. వాళ్ళ ఒక తీరు ఏర్పడారు అసలు రాబిద్ది కానీ దగ్గర దగ్గర 5 మంది ఉన్నాం. బాగా అలవాటు అయిపోయింది. మొత్తానికి ఎప్పుడో ఒకసారి అంత సెట్ చేసుకొని వచ్చి హైదరాబాద్లో ఉండటం చూసుకుంటా అని అనుకుంటున్నాం. కానీ జిల్లా ఎటు తీసుకోవాలి, మలేషియా ఎయిర్పోర్ట్ లో దిగినామమ్మా. ఇక్కడ 12 గంటలు ఉన్నాను, గోల్డెన్ లాంచ్ తీసుకున్నాం. ఇంకా మా ఓడి గిల్లు ఉరికిచ్చింది చూడు మమ్మల్ని. ఇక అట్లా కానీ వస్తుంది, బాగా అనిపించింది. ఎక్కడ దిగుడు ఫ్లైట్ లో ఈ టైం తిండి తిప్పలు వస్తున్నది. బుడ్డ బుడ్డ గాలిమీటర్లు బాగున్నాయి, బొమ్మ గాలిమీటర్లు. మొత్తానికి న్యూజిలాండ్కి వచ్చినాం 5 నెలల తర్వాత. ఇక వెల్కమ్ అని వస్తుంది కథాలు. న్యూజిలాండ్ సింబల్ అది, వాళ్ళ కల్చర్ మౌరీ కల్చర్ అంటారు కదా. న్యూజిలాండ్ ఎయిర్పోర్ట్లో దిగినాం.